Karuna Vipatu Nepajamlo, Niyojaka Varga Vyaptanga Unna, Print and Electronic Media Patrikelaku, Anantapuram Jilla, Rayadurgam MLA, Prabhutva Vip Kapu Ramachandra Reddy, Red Cross Society Jilla Chairperson, Kapu Bharati, Nityavasara Sarukulanu, Pampini Chesaru. Okko Patrikeyuduki Kutumbaniki, 25 KG la BM Packet Tho Patu, 2 KG la Kandi Bedalu, 2 KG lu Bellam, Nune, Itara Sarukulu, Maskulu, Sanitizer lu Pampini Chesaru. Isandarbhanga Patrikeyulato Matladutu, Rashtra Prabhutvam, Corona Virus Nepathyamlo, Lockdown Vidinchinappatiki, Pratyekanga Enno Kashtalu Unnappatiki, Patrikeyulu Mariyu Polislu, Nirantaram Kashtapadutunnarannaru. Jilla Red Cross Society Mariyu, Brahmani Social Welfare Society Advaryamlo, Swayanga, Prabhutva Vip, Rayadurgam MLA, Kapu Ramachandra Reddy, Vari Swagruhamlo, Patrikeyulaku Andariki, Nityavasara Sarukulanu Pampini Chesaru. Ee Karyakramamlo, Kapu Bharati, Red Cross Society Sabhyulu Palgunnaru. Lockdown valla aneka kashtalu edaravutunnappudiki kuda media mitrulu mariyu police sibbandi ante chaala mandi kashtapadutaru dantlo pratyekinchi police mariyu media sibbandi ippudu kuda aharnishulu kuda krushi chestu unnaru ee sandarbhanga valukunna kashtallo konchamaina kuda manam kaalu panchukodanatuvanti uddesham toti నిత్యావసర సరుకులను మీడియా మరియు పోలీస్ మిత్రులకు అందజేయాలనే ఉద్దేశంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మరియు బ్రహ్మణ సొసైటీ తరఫున ఈ చిన్న సహాయం చేయాలని చెప్పి ప్రయత్నం చేశాము. మీడియా మిత్రులందరూ కూడా చిన్న సహాయం అయినా కూడా పెద్ద మనసుతో స్వీకరించాలని చెప్పి కోరడంతో అందరూ కూడా పెద్ద మనసుతో వచ్చి స్వీకరించారు. అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను నివారించేదానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిర్వహించాయి. అందులో భాగంగా రాయదుర్గంలో కూడా ఈ యొక్క కరోనా మహమ్మారిని అరికట్టేందుకు అంతమందించేందుకు లాక్డౌన్ జరుగుతోంది. ఇందులో భాగంగా పోలీసు శాఖ వారు కావచ్చు, మున్సిపల్ మరియు పారిశుద్ధ్య విభాగం కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరూ కూడా ప్రజలతో పాటు తమ వంతు యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మనకు ప్రజలకు కూడా సౌకర్యం కలుగుతుంది. కానీ ఆరోగ్యము ప్రజల యొక్క సంక్షేమం దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క లాక్డౌన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో అనేక మందికి అనేక ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి, ఇంకా జరుగుతున్నాయి కూడా. కానీ ఆ ఇబ్బందులను కొంతవరకు నివారించాలనే దాంట్లో దృష్టిలో భాగంగా ప్రభుత్వం కూడా రేషన్ కార్డు మీద ఉచితంగా నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. అందులో భాగంగా మీడియా మిత్రులు కూడా ఈ యొక్క వ్యవస్థను చక్కదిద్దేదానికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మన యొక్క ప్రజాప్రతినిధులు, రాయదుర్గం శాసనసభ్యులు మరియు రాష్ట్ర ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి గారు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అనంతపురం జిల్లా విభాగం మరియు బ్రాహ్మణి సోషల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున ఈ యొక్క రాయదుర్గం నియోజకవర్గంలో ఉండేటువంటి పాత్రికేయులకు కొంతవరకు నిత్యావసర సరుకులు అందించి సమవంత సహాయాన్ని చేయాలని చెప్పేసి అనుకున్నారు. అది చాలా హర్షణీయము. ఈ యొక్క స్ఫూర్తితో విలేకరులు కూడా తగిన రక్షణ జాగ్రత్తలు పాటించి తమ యొక్క కుటుంబాల యొక్క జాగ్రత్తను, అదేవిధంగా సమాజ సంక్షేమాన్ని పాటించాలని చెప్పి